హలో బిత్తిరి తాతయ్య రాండి, మాట్లాడేది రవి ముద్రాజ్. హలో రవి ముద్రాజ్ సార్, నా పేరు కేశవ రెడ్డి అండి, రాష్ట్రీయ వానరసేన. చెప్పండి. ఏం లేదండి, మీరు ఒక వీడియో పెట్టారు కదా భగవద్గీతను కించపరుస్తూ. హలో 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 బిత్తిరి తాతయ్య గారు, హలో బిత్తిరి తాతయ్య గారా మాట్లాడేది? అవునండి, నేనే బిత్తిరి సార్ రెడ్డి గారు. చెప్పండి. అదే ఇప్పుడు మీరు ఒకటి వీడియో తీసి పెట్టారు కదా భగవద్గీత అని పెట్టారు కానీ మీరు చాలా చేసి ఉంటారండి. మీరు అంటే హిందువులనే కించపరచనీకనే ఇవన్నీ చేస్తారా? మీరు భగవద్గీత మీరు వేరే ప్లాన్లో చేసుకోండి. ఎప్పుడన్నా ఫోన్ చేస్తాను మేము, ఎన్ని చేసారు మీరు, ఎన్నో ఇష్యూలు అంటే మీరు రెగ్యులర్ ఏదో చేస్తుంటారు కదా, ఎప్పుడన్నా కాల్ చేస్తామా మీకు మేము? మీరు ఎందుకు భగవద్గీతానికి చేస్తారు మీరు? హలో, పార్టీ పరంగా మాట్లాడదు వినండి. నేను పార్టీ కాదు. హలో బాబు, ఇది ఒక హిందూ ఆర్గనైజేషన్, నువ్వు పార్టీ అనకి, ఇది ఏ పార్టీ సంబంధం లేదు బాబు. అర్థమైందా? కంప్లైంట్ ఇచ్చే కంప్లైంట్ ఇచ్చినాం, మేమే కంప్లైంట్ ఇస్తున్నాం. బరాబర్ నీ మీద యాక్టర్ ఉంటుంది, నువ్వు ఇచ్చుకో అనేది పెద్ద మాట్లాడుతున్నావేమో. నీకు లీగల్ ఎట్లా చెప్పాను చెప్తాం నువ్వు అనుకుంటున్నావు. అర్థమైనా? హిందూ అంటే సమాన అని చెప్పిన హిందూ ఆర్గనైజేషన్, నువ్వు హిందువులను కించపరుస్తున్నావు, బాగా గీతను కించపరుస్తున్నావు నువ్వు. అర్థమైందా? నువ్వు ఎట్లా కించపరిచినావు? నువ్వు ఎవరు నన్ను అడుగుతున్నావు? నీకు చెప్పించేయాలంటున్నా? నాకు చెప్పించేయాలి కాదు, హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు అంటారా? నీకు చెప్పించేయాలన్నా అని ఏదో నువ్వు ఇతర మాటలు మాట్లాడారు. భగవద్గీతను కించపరుస్తావా నువ్వు? భగవద్గీతను పెళ్లి గీతాన్ని ఎట్లా పెట్టావు నువ్వు నాకు చెప్పు. నువ్వు హిందూ అని నువ్వు మాట్లాడుతున్నావు కదా, నేను హిందూ దారా అని నువ్వు అంటున్నావు కదా సర్ది, నువ్వు ఎట్లా ఎట్లా పెట్టావు చెప్పు. నీ పేరేంది? నా పేరు కేశవ్ అండి. ఎంత తెలిసింది? నాదా 45 ఏళ్ళు. నేను 46. 46 నాకు సంవత్సరం, నువ్వు పెద్దనే అంతే. కానీ హిందువులను నేను ఒక నిమిషం హిందువులను గౌరవించే విధంగా ఉంటు నువ్వు ఏం చేసుకోను అన్ని మర్తాన బాగా గుర్తు పెట్టు. ఒక నిమిషం సత్య, ఒక నిమిషం చెప్తున్నా. మరి నా పేరు అదే కదా. ఏంటి నీకు నచ్చలేదుగా? ఏదైతేనేదుగా? ఏది? అవును నాకు నచ్చలేదు, నాకు నచ్చలేదు. 1000 మందికి ఎవరు ఎవరికి నచ్చింది 1000 మంది? అయితే నువ్వు హిందూ సమాజానికి ఇంత వరుచుకుంటా భగవద్గీత మీద పెడతావా? సబ్స్క్రైబ్ చేయకు, నువ్వు నా దాన్ని డిలీట్ చేయి, బ్లాక్ లో పెట్టుకో. నువ్వు చూడకు, నువ్వు చూడకు అవని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి చెప్పానో చెప్తుంది, బరాబర్ హిందూ సమాజంతో నీకు చెప్పిస్తా. నువ్వు అనుకుంటున్నావు చేయకు, నువ్వు బ్లాక్ లో పెట్టుకో, నువ్వు చూడకు, ఇవన్నీ సినిమా డైలాగ్లు అవసరం లేదు. అర్థమేదా? ఇగో అందరికి అందరు ఉంటారు, అందరికి అందరు అంటూ ఉండొచ్చు. నువ్వు మాట్లాడేది నువ్వు తాగి తెలుగు మాట్లాడచ్చు. అర్థమైందా? ఏంటి కేశవ రెడ్డి, నువ్వు నాకు రవి ముద్రాజ్, రవి ముద్రాజ్ నువ్వు ఇంకోసారి దయచేసి హిందువులకు ఇట్లా కించపడతావు. అర్థమైందా? నువ్వు హిందూ ధర్మం కోసం పాటు పడతా. నువ్వు ఏం పాట పడతావో ఏం చేస్తావో వీడియో నచ్చే తెలిసిపోతావు. నేను చెప్పేది విను. నువ్వు చెప్పేది నేనేది వీడియో పెట్టా. నేను ఇంత కించపరచుకుంటా నీకు సాను చెప్తాను. ఇంకా ప్రచారం చేసినప్పుడు నీ బాధ్యత కదా. నేను ప్రచారం చేశాను, నేను ప్రచారం చేశాను, కించపరచుకుంటా నీకు వస్తారు. నీకు నీకు హిందువులను కించపరచుకుంటే ఇంకా నీకు సాను చెప్పాలా? నువ్వు చేసేది ఇంకా నేను ఒక సుఖమైన పని అని చెప్పి నీకు సాను చెప్పాలి. రాసినది ఏంటి నువ్వు పనులే? నేను శ్లోకాలు పాడతా, నువ్వు ధర్మం గుణ హిందువులు ఉన్నావు గాను ఒక శ్లోకం పాడితే పాడతా. నాకు లేదు. లేకపోతే నీకు హిందూ సమాజం ఏ రకంగా బుద్ధి చెప్పాలో అట్లా చెప్తాం. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అన్ని ఎదుర్కోగలరు. నువ్వు ఫీల్ అవుతున్నట్టు, నువ్వు కూడా ఏం ఫీల్ కాకట్లా. ఎదుర్కో